హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ హారిక మనుబోలు. ఇప్పుడు నేనేం చూపిస్తున్నానంటే టెంపుల్నే చూపిస్తున్నాను, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది ఎక్కడ వచ్చేసి అంటే రాపూర్ దగ్గర, డక్కిల్ దగ్గర దేవుడు ఎల్లంపల్లి ఉంది. సో అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ రావాలి. మొత్తం కొండలే ఉంటుంది, కొండ మీద టెంపుల్ ఉంది. మ్యాక్సిమం బ్యాక్ అంతా కనిపిస్తుంది కదా. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తాం. చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. ఇప్పుడే వర్షం పడింది కదా, చినుకులు పడుతున్నాయి. ఇది ఆకుల మీద ఉన్నాయి కదా, అవి చూడండి. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు నాటున్నారు. బ్యాక్ లొకేషన్ చూడండి, కొండల మీద. చాలా బాగుంది లొకేషన్. రీసెంట్గా వాన పడి ఆగింది, మేఘాలు కొండ మిక్స్ అయినట్టుంది కదా. చాలా బాగుంది లొకేషన్. నాకైతే అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, కుదరదు కదా. సో చూడండి లొకేషన్. ఆవులు గొర్రెలు కూడా మేస్తున్నాయి. ఇది వచ్చేసి గజస్తంభము. పైన వ్యూ చూడండి, చూసారా. ఇప్పుడు గజస్తంభం దగ్గర దండం పెట్టుకుంటాను. గజస్తంభం దగ్గర దండం పెట్టుకున్నాను, లోపలికి వెళ్తున్నాను. లక్ష్మీ నరసింహస్వామి. ఓవరాల్ వ్యూ అయితే చాలా బాగుందండి. చాలా నిశ్శబ్దంగా ఉంది, అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా. నేను మాట్లాడుతుంటే కూడా రీసౌండ్ వస్తుంది అన్నమాట. చూడండి పెయింట్ కానీ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. పైన టవర్స్ ఉంది, అదైతే చూపిస్తాను చూడండి. చాలా బాగుంది చూడండి, 3 ఫ్లవర్స్ ఉంది, 3 డిజైన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది చిన్నది, మిడిల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మిడిల్ ఇది చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కూడా. ఇది కట్టడానికి ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది థర్డ్ వన్. అంటే ఓవరాల్ వ్యూ అయిపోయింది. ఒకసారి చుట్టుపక్కల చూపిస్తాను మీకు. బుజ్జిదా, ఇందాక పిలిస్తే బుజ్జి వచ్చాడు, ఇప్పుడు రావట్లేదు. బుజ్జి నా ఫ్రెండ్ తీసుకెళ్తున్నాను. చేయి పెట్టకూడదు. ఏదో చెప్పనా, అరటి చెట్టు. నాకైతే ఇయాకంటే చాలా ఇష్టం. ఇది కోసుకుని దీని మీద వాటర్తో కడిగేసి రైస్ వేసుకొని సాంబార్ వేసుకొని ఏదైనా తాలింపు పెట్టుకుని అప్పడం వేసుకుని నెయ్యి వేసుకుని తింటుంటే ఆ కిక్కే వేరు. నేను ఎప్పుడైనా సరే ఈ మధ్యన మాత్రం పెళ్ళిళ్ళు ఇయాక యూస్ చేయట్లేదు, పేపర్ ప్లేట్స్ వచ్చేసే. నాకైతే ఇయాకంటే చాలా ఇష్టం. ఇదో ఆవు కూడా ఓకే అంటుంది. మనం ఓపికతో చూడాలి కానీ చాలా టెంపుల్స్ ఉన్నాయి, చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు టైం అయిపోయింది, 4 పైన అయిపోయింది ఇప్పుడే టైము. మార్నింగ్ నుంచి ఖాళీ లేదు, ఫుల్ వర్షం. లేదంటే మార్నింగే తీసి చూపించేదాన్ని మీకు. ఒకసారి బ్యాక్ వ్యూ చూడండి, కొండంతా. సో ఈ చెట్టుకు తెలుసు కరివేపాకు.
ఇదేం చెప్పా మరి తెలియదు. నేను లాస్ట్ టైం చెన్నైది వీడియో పెట్టాను కదా, ఆ టెర్రస్ది చాలా మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కల పేర్లు నేను తెలియదని చెప్పాను. నా కామెంట్స్ ఏమని వచ్చాయంటే, మీరు తెలుసుకోవాలిగా తెలియకుండా ఎలా చెప్తారు, పేరు అడుగుతున్నారు మళ్ళీ. మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, రిలేటివ్స్ అందరూ తెలియకుండా ఎలా చెప్తున్నావు, అది కూడా తెలియదని చెప్తున్నావు అన్నారు. తెలియనట్టు మీకు జస్ట్ వ్యూ చూపిస్తున్నాను, తిట్టుకోకండి నన్నైతే. ఇది తులసి చెట్టు, తులసి చెట్టు మాకు ఏదో చెట్టు అంతే. ఇవైతే అయిపోయింది, లాస్ట్ క్లైమాక్స్ ఇచ్చేద్దాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ దేవుడు ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.